రాజేంద్ర గారు, మీరు చెప్పింది 100కి 100% నిజమండి. గత 3.5 సంవత్సరాల కాలంగా మనం ప్రతిరోజు చూసేటటువంటి సన్నివేశాలు ఇవే. ఎప్పుడు ప్రతిపక్షం ప్రజల పక్షాన గలం విప్పినా కూడా ముందుగా ప్రత్యక్షం అనేది పోలీస్ అధికారులు. కాకి యూనిఫారాలు వేసుకున్నటువంటి, ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్కి ఊడిగం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగా ప్రత్యక్షం అవుతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలు అసలు ప్రజల పక్షాన్ని మాట్లాడకూడదు, అధికార పక్షం ఏం రౌడీజం చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రతిపక్షాల వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళ గలం విప్పకూడదు, ప్రశ్నించకూడదు, చూస్తూ కూర్చుండిపోవాలి. అదే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అంబుడిపోయినటువంటి పోలీస్ అధికారుల యొక్క చర్యల వల్ల ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, గత నెల రోజులుగా మనం పుంకాను పుంకాలుగా మనం వింటూ ఉన్నాం రాజేంద్ర గారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ స్కామ్లు కానివ్వండి, ఇతరత్ర అనేక రకాలైనటువంటి అక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున పత్రికల్లో ఆధారాలతో సహా ప్రచురింపబడుతున్నాయి. అది విజయసాయి రెడ్డి గారు ల్యాండ్ స్కామ్ అవనివ్వండి, లేదంటే ధర్మాన ప్రసాదరావు యొక్క ల్యాండ్ స్కామ్ అవనివ్వండి, విశాఖ ఎంపీ ఎంవీవీ యొక్క ల్యాండ్ స్కామ్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి కథలు ఏవైతే ఉన్నాయో, గత 3.5 సంవత్సరాల కాలంగా వైసీపీ నాయకులు ఏ ఉద్దేశంతో ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఒలకబోస్తున్నారో, ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలతో వీళ్ళు ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఒలకబోస్తున్నారో మనకి ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆస్తులు కొల్లగొట్టడానికి మాత్రమే ఇవాళ వైసీపీ నాయకులు ఈ విశాఖని రాజధానిగా చేసేటటువంటి ఈ కపట నాటకాన్ని ఆడుతున్నారన్నటువంటి సత్యాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. అటువంటి సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్షంగా వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాల్ని గట్టిగా నిలదీస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన వీళ్ళ నిర్బంధకాన్ని ఏంటండి? ఎస్, మేము ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చాం, రేపటి నుంచి ఒక 6 రోజుల పాటు ఒక 6 అంశాలు తీసుకుని మేము ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన పోరాడదలుచుకున్నాం, తప్పేంటండి దానిలో? మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు సమాధానం చెప్పండి. దానికి మా నాయకులను అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్ని బట్టి అర్థమవుతోంది కదా మీరు ఎంత పిరికి సన్నాసులో. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీదకి వస్తేనే అంతగా ప్యాంట్లు తడుపుకోవాల్సినటువంటి అవసరం మీకేంటండి? ఇవాళ బుద్ధ వెంకన్న గారు విజయవాడ నుంచి ఆయన విశాఖపట్నం బయలుదేరారు, ఆయన మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మా పార్టీ ఇన్ఛార్జు, రేపు కార్యక్రమాలను పర్యవేక్షించాలి, ఆయన ఎందుకు వెళ్ళకూడదండి విశాఖపట్నం? ఇవాళ మధ్యాహ్నం పోలీసులు వచ్చి మీరు వెళ్ళటానికి వీల్లేదు, మీరు ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదు, సరే నువ్వు నోటీస్ ఇవ్వయా, నువ్వు ఒక కాగితం ఇవ్వయా మాకు, ఏ సెక్షన్తో మమ్మల్ని అడ్డుకున్నావు అంటే మేము కాగితాలు ఇవ్వం, మేము నోటీసులు ఇవ్వం, మాకు తాడేపల్లి ప్యాలెస్ చెప్పింది మేము చేస్తాం, మేము ప్యాలెస్ బంట్రోతులం అని చెప్పి సిగ్గు లేకుండా ఇవాళ పోలీస్ అధికారులు చట్టాన్ని న్యాయాన్ని అంతా కూడా తొంగలో తొక్కి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మా ఉత్తరాంధ్ర ఆడబిడ్డ నా సోదరి గౌతి శిరీష గారిని ఆమెను రోడ్డు మీద నిలబెట్టేశారు, ఆవిడ విశాఖపట్నంలోకి ఎంటర్ అవ్వకూడదంట. ఇదన్న విశాఖపట్నం అన్న పాకిస్తాన్లో ఉందా? విశాఖపట్నం వెళ్ళటానికి ఉన్న వీసాలు లేదంటే పాస్పోర్ట్లు ఉన్నా కావాలా? దానికి అసలు గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఏంటండి? హూ ఆర్ దే టు స్టాప్ అస్? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, దేనిలో ఉన్నాం రాజేంద్ర గారు? అసలు ఏ చట్టం ప్రకారం వీళ్ళు అడ్డుకుంటారండి? ఇవాళ మేము లేవనెత్తినటువంటి అంశాల్లో ఒక్కదానిలో అయినా నిజం లేకుండా పోయిందా? ఎస్, రేపటి రోజున మేము రిషికొండ దగ్గర ధర్నా చేయాలండి. మీరు రిషికొండని బోడిగొండు కొట్టించిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రిషికొండకి గుండు కొట్టించారా లేదా? మీరు చూడలేదా పిక్చర్స్? మనం ప్రజలు ప్రత్యక్షంగా చూడలేదా? ఇవాళ ఒక యూజ్లెస్ ఫెలో గుడివాడ అమర్నాథ్, వీడు ఒక మంత్రి, ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి, సిగ్గుండాలి గుడివాడ అమర్నాథ్కి. ఒక ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కళ్ళెదురకుండా కనపడతా ఉంటే ఇంకా నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు రాజేంద్ర గారు? కొన్ని గంటల క్రితమే రిషికొండలు అవునండి, మేము తవ్వుతాం, ఏ తవ్వకూడదా, ఏ చెట్లు కొట్టకూడదా? వీడు అసలు ఒక మంత్రేనా? ఒక మంత్రి అయి ఉండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇస్తే మేము దాన్ని ఉల్లంఘిస్తామని చెప్పినటువంటి వీడికి అసలు మంత్రి పదవిలో కొనసాగే అర్హత ఉందా? అదేవిధంగా దశపల్లా భూములో ఏ యూజ్లెస్ ఫెలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడివాడ అమర్నాథ్, ఏ నీకు గుర్తులేదా? గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దశపల్లా భూములని అసలు మీరు అన్యాక్రాంతం కానివ్వకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏది తెలుగుదేశం పార్టీ ఏమీ చేయకుండానే, తెలుగుదేశం పార్టీ మీలాగా ఎవరికి దాన్ని దోచిపెట్టకపోయినా సరే ఆ రోజున రోడ్ల మీదకి వచ్చి దశపల్లా భూముల్ని కాపాడే మగాడిని నేనే అని చెప్పి ఊరేగావు కదా. ఏ ఇవాళ ఎందుకు మాట్లాడలేదు నువ్వు? దశపల్లా భూములు కాపాడటానికి నీ నోట్లోంచి మాట రావట్లేదా? ఏ నీకు కూడా బాగా కమిషన్ ముట్టిందా? నీ ఇంటికి ఎన్ని సూట్ కేసులు చేరాయా? చెప్పు సమాధానం, ఎందుకు దశపల్లా భూముల గురించి మాట్లాడలేదు? ఎస్, మేము ఉద్యమం చేస్తాం దశపల్లా భూముల స్కామ్ గురించి, నువ్వెవడ ఆపడానికి? గంజాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు రాజేంద్ర గారు,
ఇవాళ దేశంలోనే అత్యధికంగా గంజాయి ఉత్పత్తి చేస్తున్నదే ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక గంజాయికి ఒక అడ్డాగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. అది మేం చెప్పట్లా, ఇవాళ నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది నార్కాటిక్స్ బ్యూరో మొన్న మధ్యన రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఇది నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్లో 2021 సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా గంజాయి పట్టుబడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వాళ్ళ రిపోర్ట్లో తాటికాలంత అక్షరాలతో ఉందండి. ఎన్ని ఎన్ని లక్షల క్వింటాళ్ళు అండి పట్టుబడింది, అది కూడా రాశారు వాళ్ళు. మొత్తం దేశవ్యాప్తంగా 749,761 కిలోలు గంజాయి పట్టుబడితే దానిలో 2,588 కిలోలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పట్టుబట్టడం జరిగింది. ఇది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెప్తా ఉంది. నువ్వు దీన్ని కాదనగలవా? నేను గురువాడ అమర్నాథ్ అడుగుతా ఉన్నా, ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పు నువ్వు. ఎస్, 100కి 100% మీరు ఆంధ్రప్రదేశ్ని గంజాయికి అడ్డాగా మార్చేశారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఉద్యమిస్తామయ్యా. More than 25% of the ganja that is seized in the country is seized from Andhra Pradesh. Shame on this government. Ema ujjaman cheyagoda ivala rashtramlo unnatundi yuvatanta kuda ganjaiki baarisulaipothunte me chustu kurchala. Nu oka panikrani sannasalaga kurchuna akada mana bettala bhavishyattu naasanam aipothunna gaane meeku ostunnatundi double vaatala kosam meeru nollu musukuni kurchunnaru. Mem ala kurchalem sir, ujjaminchi teertam. Adhe vidhanga uttaraandhra pranthamlo unnatundi saagunetti projectlu kosam ujjamistam. మీ ఈఎన్సీ ఇవాళ గుడివాడ అమర్నాథ్ని అడుగుతా ఉన్నా, మీ ఇంజనీరింగ్ చీఫ్ ఎవరన్నా, ఆయన పేరు ఇంజనీరింగ్ చీఫ్ సి నారాయణ రెడ్డి. ఆయన 12వ తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు నువ్వు వినలేదా? నారాయణ రెడ్డి చెప్పిన మాట ఏంటో, గత 5 సంవత్సరాల కాలంలో 2014-2019 మధ్య ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 1,571 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖర్చు చేశారు. అంటే యావరేజ్న సంవత్సరానికి 315 కోట్లు. అదే వైసీపీ ప్రభుత్వంలో గత 3 సంవత్సరాల కాలంలో ఖర్చు చేసింది కేవలం 480 కోట్లు మాత్రమే అని చెప్పి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా? మేము ఖర్చు చేసిన దానిలో సగం కూడా ఖర్చు చేయాలా? మీరు ఏమేమి అడగకూడదా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ రకంగా అన్యాయం చేస్తాం అంటే మేము మాట్లాడకూడదా? మీ ఇంజనీరింగ్ చీఫ్ చెప్పినటువంటి విషయాల మీద కూడా మేము నిలదీయకూడదా? ఏంటా నువ్వు చేసింది ఉత్తరాంధ్ర ప్రాంతానికి? ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ మీద ఇవాళ బూతులు మాట్లాడితే సరిపోతుందా? ఒక్కళ్ళైనా ఇదిగో మేము చేసాం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెప్పుకోవడానికి మీకేమన్నా ఒక్క అంశం ఉందా? అదే అంతేకాకుండా ఈయన గారు నీతులు చెప్తా ఉన్నారు, రాజేంద్ర గారు. ఏది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలు ఆ రోజున భూములు త్యాగం చేశారు. అమరావతి ప్రాంత రైతులు ఏం త్యాగం చేశారంటా ఉన్నారు. ఎస్, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆ రోజున చేసినటువంటి త్యాగానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుకి కూడా చేతులెత్తి నమస్కరిస్తాం అటువంటి త్యాగమూర్తులకి. కానీ ఇవాళ అమరావతి రైతులను చులకం చేసి మాట్లాడుతున్నటువంటి మీరు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడాయా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి? ఆయన గారు మాట్లాడినటువంటి ఒక మాట నేను చదివి వినిపిస్తా రాజేంద్ర గారు. March 9, 2021 ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇవాళ చెప్తా ఉన్నారు కదా, ఆ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ ప్రజలు భూములు త్యాగం చేశారని మాట్లాడుతున్నటువంటి మంత్రి, మీ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి సెడ్ నియర్లీ 7,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ విత్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ ద సెంటర్ షుడ్ కన్సిడర్ టు మానిటైజ్ ఇట్ బై డెవలపింగ్ ప్లాట్స్ అంట. అండ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ ప్రొవైడ్ ఆల్ నెససరీ పర్మిషన్స్ ఫర్ ల్యాండ్ యూస్ కన్వర్షన్ టు ఫెసిలిటేట్ దిస్ మానిటైజేషన్. ఏమన్నా సిగ్గుందా మీ ముఖ్యమంత్రికి? ఆ రోజున ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగం చేసి ఇచ్చినటువంటి భూమిని 7,000 ఎకరాలు తగలమ్మని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాస్తాడా? నువ్వు ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల త్యాగం గురించి నువ్వు మాట్లాడతావా? నీకేం అర్హత ఉందా గుడివాడ అమర్నాథ్? వెళ్ళి మీ ముఖ్యమంత్రికి చెప్పు, 7,000 ఎకరాల భూమి అమ్మమని చెప్పారు. మీరు ఎలా చెప్తారు సార్ మా ప్రాంత ప్రజలు త్యాగం చేసినటువంటి భూమిని అమ్మమని చెప్పడానికి? మీరెవరు సార్ అని చెప్పి ఆ తాడేపల్లి కొంపకి తగలబడి చెప్పు మీ ముఖ్యమంత్రికి. అంతేగాని మీడియా ముందుకు వచ్చిన ఇష్టానుసారం మాట్లాడటం కాదు. వెళ్ళి మీ ధర్మాన ప్రసాదరావు అడగవయ్యా. ఎక్కడికి పోయాడు మీ ధర్మాన ప్రసాదరావు?